టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని క్రికెట్ లో ఎన్నో రికార్డ్స్ ని తన ఖాతాలో వేసుకున్నారు ఎన్నో ఘనతలను సాధించిన ధోని పదవ తరగతి కూడా పాస్ కాలేడని తన తండ్రి ఎప్పుడూ తిట్టేవాడట ఎందుకంటే ధోని చదువులో మాత్రం అంత మెరుగైన విద్యార్థి కాదట ఈ విషయాన్ని స్వయంగా ధోనినే వెల్లడించారు తన స్కూలింగ్ టైం నుంచే క్రికెట్ ఆడటం మొదలుపెట్టిన ధోని చదువులో యావరేజ్ స్టూడెంట్ గానే ఉండేవాడట ధోని చదువు చూసిన తర్వాత అతడి తండ్రి పాన్ సింగ్ ధోని నువ్వు పదో తరగతి కూడా పాస్ కాలేవు అని తిట్టేవాడట తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ కు సంబంధించిన అంతర్జాతీయ క్రికెట్ అకాడమీని ప్రారంభించిన సందర్భంగా ధోని ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు స్కూల్ కి ఎప్పుడు వెళ్ళినా తనకు గత జ్ఞాపకాలు గుర్తొస్తాయని తెలిపారు ధోని మాట్లాడుతూ నేను ఏడో తరగతి నుంచే క్రికెట్ ఆడటం మొదలు పెట్టాను అప్పటి నుంచే స్కూల్లో నా అటెండెన్స్ తగ్గుతూ వచ్చేది టెన్త్కి వచ్చేటప్పటికి కూడా ఇదే కొనసాగింది నా చదువు చూసిన మా నాన్న అసలు నువ్వు పదో తరగతి పాస్ అవుతావా అని తిట్టేవారు పరీక్షలు అయిపోయాక నువ్వు మళ్ళీ వచ్చే ఏడాది కూడా పరీక్షలు రాయాలి అనేవారు కానీ పదో తరగతిలో నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యేసరికి ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు టెన్త్ క్లాస్లో నాకు అరవై ఆరు శాతం మార్కులు వచ్చాయి ఇంటర్లో నేను యాభై ఆరు శాతం మార్కులు సాధించాను దాంతో ఆయన చాలా ఆనందించారు అని తెలిపారు ఇక స్కూల్ లైఫ్ బాగుంటుందని తాను ఎప్పుడూ పాఠశాలకు వెళ్ళినా టైం కి వెళ్ళినట్లు అనిపిస్తుంది అని ధోని చెప్పుకొచ్చారు స్కూల్ కి తనకు తన పాఠశాల రోజులు గుర్తుకొస్తాయని అవన్నీ మధుర జ్ఞాపకాలు అని చెప్పారు స్కూల్లో అయ్యే స్నేహాలు జీవితాంతం కొనసాగుతాయని ధోని అన్నారు